అమ్మవారి తాటంగాలు శివుణ్ణి రక్షించాయంటే అర్థం ఏమిటంటే విశ్వాత్మ భావన ఉంటే విషం తాగినా కూడా శరీరం పోయినా ఏమీ అనిపించదు. ఎందుకంటే శరీరం తాను కాదు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఆ భావన శివుడిలో ఉంది కాబట్టి శివుడు బతికాడని అర్థం. కానీ ఈ దుద్దులు ఆవిడ కుంకుడు పులుసేసి పూసుకోవడం వల్ల, పసుపు కుంకుమ రాయడం వల్ల ఆయన బతికాడని కాదు. ఇక్కడ మన దుద్దులకు పసుపు కుంకుమ పూసుకుంటే కుదరదు. ఇక్కడ మనం విశ్వాత్మ భావనే అలవాటు చేసుకోవాలి. మన హృదయాన్ని ఏమాత్రం విశాలం చేసుకోవండి. ఒళ్ళు పెరిగిపోతుంది కానీ హృదయం పెరగదండి. అలాగే సంకుచితంగా అదే రకంగా ఓహో ఇంకా 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 ముక్కి మూలుగుతూ ఉండడం. పోనీ దానివల్ల ఏమైనా సాధిస్తే పర్వాలేదు. పోనీ మనం మన ఆచారం అండి, మనం కాపాడుకుంటామంటే తప్పులేదు. దానికి అదేదో పెద్ద విపరీతం కింద మాట్లాడడం. ఇంకా దానికోసం ఇతరులను అవమానించక్కల. వెంటనే వాళ్ళు అవమానానికి గురవుతారు. ఈ మంగళసూత్రం ప్రాధాన్యం పెరిగేసరికి వితంతువులు చాలా దుఃఖపడతారు. అయ్యో మాకు లేకుండా వాళ్ళేం పాపం చేశారు, వాళ్ళని తెంచేసుకున్నారా? మనం ఉన్నవాళ్ళంతా ఏమైనా పవిత్రంగా మంగళసూత్రాన్ని గౌరవించి ఉండిపోయామా? అలాగా అది మనం గ్యారంటీకి చెప్పగలమా? ఈ పవిత్రతకి మంగళసూత్రానికి సంబంధమే లేదు. అలాగే శివుడు కాపాడబడ్డానికి తాటంకాలకి సంబంధమే లేదు. తాటంకాలంటే సూర్యచంద్రుడు. సూర్యచంద్రుడు తాటంకాలు అయ్యారు అంటే అర్థం విశ్వమంతా ఒక్కటే అని గ్రహించినటువంటి శివుడికి మరణం లేదు. ఆ శ్లోకానికి అర్థం అది. సుధామప్యస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరణీం స విభజ్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశద కరాళం యక్ష్మేళం కబళితవత కాలకలన శంభోస్త్వన్మూలం జననితవత అటంకమహిమ అంటే అర్థం ఇది. అందుకని దుద్దుల ప్రాధాన్యం, దుద్దుల ప్రాధాన్యం, తాటాకుల ప్రాధాన్యం చేస్తూ కూర్చుని అవి దిద్దుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ భౌతికత పెరిగింది, నైతికత పోయింది. మొదటి నుంచి నా పోరాటం అంతా ఇదే, ఈ అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలని. ఇప్పుడు దాని అంత తేలిగ్గా ఎందుకు మిగం కలిగాడైనా? ఎంత ధైర్యం అండి. మనం ఎవరైనా కొంచెం ప్రమాదకరమైన పని చేయాలంటే రిస్క్ తీసుకోవడం అంటారు ఆంగ్లంలో. అది చాలా భయపడతాం కదా. ఇతరులు ఇంట్లో వాళ్ళు కూడా ఆక్షేపిస్తారు కదా, ఎందుకురా నీకు ఇదంతా అంటారు. కానీ ఆయన ఎంత తేలిగ్గా దాన్ని తీసుకున్నాడు. ఆయన జ్వాలోగ్రస్సకరామరాతిభయదక్ష్వేళ కథం వాత్వయా దృష్ట కరే ధృతకరతలే కిం 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 పక్వజంభూబలం జ్వాలోగ్రస్సకరామరాతిభయద క్ష్వేళ కథం వాత్వయా దృష్ట కరే ధృతకరతలే కిం పక్వజంభూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధకుటిగా వా కంఠదేశే భృతక కిం సేనీలమణి విభూషణమయం శంభో మహాత్మన్వద. ఇంత అద్భుతాన్ని చెప్పాడు శంకరాచార్యస్వామి. జ్వాలోగ్రహ భయంకరమైన జ్వాలలతో ఉంది. సకలామరాతి భయదక అందరు దేవతలకి అతి భయాన్ని కలిగిస్తుంది. క్ష్వేళక భయంకరమైన విషపది. కథం వా త్వయా దృష్ట అసలు అలా చూడగలిగావు దాన్ని? కించ కరే ధృతక చేతిలో ఎలా పట్టుకున్నావు? కరతలే అందులో మళ్ళీ అరచేతిలో ఎలా పెట్టుకున్నావు? ఎందుకంటే చెయ్యి అంటే మొత్తం చేతిలో పట్టుకుంటే కొంత అరచేయి చాలా మృదువుగా ఉంటుంది. ఇప్పుడు అరచేతులు ఎలా పెట్టుకోరు? కరతలే కిం పక్వజంబూఫలు అదేమన్నా నేరేడపండా ఇలా చేతులు పెట్టుకుని కూడుకోమడానికి. మళ్ళీ పైగా జిహ్వాయాం నిహితశ్చ నాదికి మీద పెట్టుకున్నావుట సిద్ధగుటిగా అదేమన్నా మందుబెళ్ళ ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నావు. అదేమన్నా నేరేడపండా చేతులు పెట్టుకున్నావుట అదేమన్నా మందుబెళ్ళ నాలుగు మీద పెట్టుకున్నావుట కిం తే నీలమణి విభూషణమయం అది ఏమిటో కంఠంలో ధరించేవాడు. ఏమైనా విభూషణం ఆభరణమా రుద్రాక్షమాల ఏమిటయ్యా పిచ్చి మనిషి? నిన్ను చేసుకున్నవాడు ఆవిడెంత పిచ్చి మనిషయ్యా? అసలు నిన్ను సేవిస్తున్న వాళ్ళ మేమంతా పిచ్చివాళ్ళమా? శివభక్తులు అంటే పిచ్చివాళ్ళ? ఇదేమిటండి ఎంత చమత్కారమైన వ్యాఖ్యానం అండి ఇది. అసలు ఆ వ్యాఖ్యానం చేస్తుంటే వింటుంటే ఒళ్ళు పరవశించట్లేదండి. భక్తి అంటే ఇది, భక్తి అంటే ఇది, జ్ఞానం అంటే ఇదని అది నేర్చుకోవాలి. మనం ఇతరుల కోసం ఏమైనా అలాంటివి చేయగలగాలి.